గుడ్ మార్నింగ్ సార్. నా పేరు టీ సురేష్ కుమార్. నేను గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్ నుంచి వచ్చాము. నేను పదవతరగతి చదువుతున్నాను. మెదక్ టౌన్ సార్. మా సార్ గాయత్రి బాయ్ నసిరుద్దీన్ సార్. ఈ ప్రాజెక్ట్ మా ప్రాజెక్ట్ నేమ్ అంటే వైకినాడ్ యూజ్ ప్లాస్టిక్ అంటే మేము ప్లాస్టిక్ని ఎందుకు యూజ్ చేయకూడదు సార్. ప్లాస్టిక్ అనేది ఎవరైనా పర్యావరణ ప్రదక్షణ బర్నింగ్ ఇష్యూ మండుతున్న సమస్య. వైకినాడ్ యూజ్ ప్లాస్టిక్ అంటే మనం ప్లాస్టిక్ని ఎందుకు యూజ్ చేయకూడదు అందరూ అంటున్నాను సార్ ప్లాస్టిక్ని యూజ్ చేయదని. ఎందుకు యూజ్ చేయాలంటే సార్ మొత్తం వరల్డ్ ప్రపంచంలో 200 మిలియన్ టన్నుల ప్రతి సంవత్సరం ప్లాస్టిక్ ఉత్పత్తి అవుతుంది సార్. దాంట్లో 80% సముద్రంలో కలుస్తుంది. సముద్రంలో కలవడం వల్ల సముద్రంలో జీవించే జలచర జీవులు వాటిని ఆహారం అని తీసుకుని అవి జీర్ణక్రియ కాక చనిపోతున్నాయి. మన ప్లాస్టిక్ని చివరి ఎక్కడంటే అక్కడ పడేయడం వల్ల అక్కడ నివసించే జంతువులు వాటిని తిని ఆహారం అనేది సేకరించి జీర్ణక్రియగా చనిపోతున్నాయి. అందువల్ల ఇప్పటి వరకు ఇలా చూడండి సార్, ఇప్పటి వరకు మన భూమి మనం చిన్నప్పటి నుంచి కాపాడుకుంటూ వస్తుంది. ఇప్పటి నుంచి మన భూమిని ప్లాస్టిక్ నుంచి ఈ ప్లాస్టిక్ నుంచిలో పడితే ప్లాస్టిక్ నుంచి మన భూమిని మనం కాపాడుకోవాలి సార్. దానికోసం ఈ ప్లాస్టిక్ బాటిల్స్ కానీ ప్లాస్టిక్ ప్యాకెట్స్ కానీ బ్యాగ్స్ కానీ యూజ్ చేయకూడదు. మొత్తం 100% వేస్ట్ అయ్యారు సార్. 33.8% ప్లాస్టిక్ అధికంగా ఉంది. ప్లాస్టిక్ అధికంగా ఉంది. ఈ ప్లాస్టిక్ మళ్ళీ అసలు చేస్తే 18.6% ఈ చిప్స్ వలన సార్ ఈ చిప్స్ వలన అధికంగా ప్లాస్టిక్ పేపర్ బ్యాగ్స్ నార్మల్ బ్యాగ్స్ బాటిల్ బ్యాగ్స్ జ్యూస్ బ్యాగ్స్ వీటినే వాడుకోవాలి సార్. అయితే మేము చూసినటువంటి మార్కెట్లో కూడా దొరుకుతుంది సార్. మేము తయారు చేస్తున్నాం సార్. ఇది వేస్ట్ ప్లాస్టిక్ సార్. ఈ యంత్రం ద్వారా పంపినప్పుడు లోపలికి వెళ్ళి స్క్రాచ్ అయ్యి ఒక ముద్దలకి ఏర్పడుతుంది సార్. ఆ ముద్ద నుండి చిన్న చిన్న గ్రానులర్స్గా మారి ఈ మిషన్ ద్వారా పెట్టాం. ఈ బయటకు వచ్చిన గ్రానులర్స్ మనం ఏది ఉపయోగించుకోవచ్చు అంటే రోడ్ డివైడర్స్, స్కూల్ బాటిల్స్, వివిధ రకాల బాటిల్ తయారు చేసుకోవచ్చు. మళ్ళీ ఈ క్రష్ అయిన ఆ ముద్దతోటి మనం రోడ్లు ఇప్పుడున్న మామూలు రోడ్ల కంటే వీటితోటి రోడ్లు వేస్తే ఎంతో మనకిగా 7-8 సంవత్సరాలు ఎక్కువ వస్తుంది. ప్రభుత్వం ఏం చేయాలంటే డస్ట్బిన్స్ ఇలాంటి ప్లాస్టిక్ గ్లాస్ వెజిటేబుల్ అని ముందు పేపర్ అనే డస్ట్బిన్స్ ఏర్పాటు చేసి ప్రతి వీధుల్లో గ్రామంలో హాస్పిటల్స్ దగ్గర పెడితే ప్రజలు కూడా వాటిని సద్వినియోగం తీసుకోవాలి. మున్సిపాలిటీ వాళ్ళు వాటిని తీసుకెళ్ళి ప్లాస్టిక్ను తీసుకెళ్ళి ప్లాస్టిక్ ఎందుకంటే ఆ ప్లాస్టిక్ను రీసైక్లింగ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు చేయడం వల్ల ప్రజలకు కానీ అందులో మంచి వర్తదు కానీ ఎలాంటి అనుకోవచ్చు. ఇది గ్రానులర్స్ నేరుగా ఇట్లా చేసుకోరా సార్? ఈ గ్రానులర్స్ కరిగబెట్టి ఇట్లా మనకు ఇట్లా కరిగబెడితే ఈ విధంగా వస్తాయి సార్. రోడ్ డివైడర్స్ ఇలా పూల తొట్లు క్యాప్స్ ఇలా వాటర్ బాటిల్స్ ఈ విధంగా తయారు చేసుకోరు సార్. సార్ పూర్తిగా ఇట్లా ఈ విధంగా ఈ గ్రానులర్స్ ఉంటే ఇట్లా నేరుగా క్రష్ అయిన గ్రానులర్స్ క్రష్ అయితే కదా సార్ వేస్ట్ ప్లాస్టిక్. ఈ వేస్ట్ ప్లాస్టిక్ తోటి మనం రోడ్లు వేసుకుంటాం. మామూలుగా రోడ్లు మూడు నుంచి 4 సంవత్సరాలు ఉంటే నేను సంవత్సరాలు చాలా మంచిగా ఉంటుంది. ఇక్కడ డస్ట్బిన్స్ అనేది ప్రభుత్వం ఏర్పాటు చేయాలి సార్. ఎక్కడ అంటే అక్కడ ఇట్లా పడకుండా ఈ డస్ట్బిన్స్ బయట వాళ్ళకి ప్లాస్టిక్ గ్లాసు కర్రీ ఏర్పాటు చేసినప్పుడు. మీ పేరు ఏమన్నా? సురేష్ కుమార్ సార్. సురేష్ కుమార్, మనం ఏ క్లాస్ చదువుతున్నాం? 10th క్లాస్ సార్. 10th క్లాస్. మన నువ్వు బాగా చదువుకుని పెద్ద ఏం అవ్వాలనుకుంటున్నావు? బాగా సమాజానికి ఉపయోగపడే ఏదన్నా ఏం పెట్టుకోవాలి? నువ్వు నీ పేరు? బి మహేష్ కుమార్ సార్. నేను 10th తరగతి గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్. కాదు, నువ్వు బాగా చదువుకుని పెద్ద ఏం అవ్వాలన్నా? ఇంజనీరింగ్.